శ్రీశైలం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే శివస్వాములకు కనీస ఏర్పాట్లు కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 41 రోజులు దీక్ష చేశాక ఇరుముడి విప్పేందుకు శ్రీశైలం వస్తే ఇక్కడ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు త్రాగునీరు వసతి పాటుగా స్నానాలు చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని వాపోతున్నారు. గత 14 ఏళ్లుగా ఇక్కడికి వస్తున్నా ఎలాంటి మార్పు లేదంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున అందిస్తారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడికి వచ్చేటువంటి శివస్వాములకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ అందుతున్నాయనే విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు కొంతమంది శివస్వాములు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఇవాళ పాదయాత్రగా మీరు శ్రీశైలంకి వచ్చారు, ఎలాంటి సౌకర్యాలు మీకు ఇక్కడ కల్పించారు అధికారులు? అస్సలు స్వామి, సౌకర్యం అనేది 14 సంవత్సరం శివమాలు వేయబట్టి 14 సంవత్సరాల నుంచి ఏమి అభివృద్ధి చెందిందంటే కొద్దిగా రోడ్లు మాత్రమే అభివృద్ధి చెందాయి, అంతేగాని ఒక బాత్రూమ్ స్పెషలిస్ట్ కానీ అస్సలకి ఏమేమి లేదు. మనం పాదయాత్రలో వచ్చేటప్పుడు అక్కడక్కడ నీళ్ళ సౌకర్యం బాగా పెట్టారు స్వామి, ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి బాగా పెట్టారు. ఇంకా బాత్రూమ్ సౌకర్యం అంటే శ్రీశైలంలోన చాలా దారుణం స్వామి. అసలు ఈవో స్వామి ఒక్కసారి బయటకు వచ్చి మా స్వాములు శివస్వాములు కానీ లేడీస్ కానీ ఒకసారి చూస్తే, ఒకసారి పుష్కరిణి పక్కకు పోతే ఆ స్వామికి కొద్దిగా కరుణ కలుగుతుందేమో స్వామి. ఎంత దారుణంగా ఉండదంటే స్వామి, అటువైపు పోతే స్నానానికి నీళ్ళు లేవు స్వామి. 10-12 మంది స్నానం చేసిన తర్వాత ఆ వాటర్తోనే మేము స్నానం చేస్తున్నాం స్వామి. ఒకసారి అక్కడ మీరు కూడా వీడియో వాళ్ళు వెళ్ళి చూస్తే మీకు చాలా దారుణంగా ఉంది స్వామి. లేడీస్కి అయితే బాత్రూమ్లే లేవు, టాయిలెట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా అసలుకి ఏమేమి అభివృద్ధి చెందలేదు స్వామి, 14 సంవత్సరాల నుంచి వస్తున్నాం స్వామి. అసలుకి ఒక రోడ్లు అంతకు తప్ప తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు స్వామి. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేవు. ఇక్కడ వాసవ సత్రంలో కానీ అక్కడ వెళ్తే అక్కడ కూడా వాళ్ళు కూడా బయటకు పంపిస్తారు. ఏమైనంటే అది మా సత్రము, ఇది మా కులము, మా మతం అంటారే కానీ అన్నం వరకు అయితే సత్రాలు పర్లేదు స్వామి. ఎవరో దాతలు పెట్టే వాళ్ళు పెడుతున్నారు, ఇంకా మిగతా స్పెషలిస్ట్ అంటే ఏమేమి లేవు. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది స్వామి. కృష్ణానది పక్కనే ఉంది స్వామి, మోటార్లు పెట్టి కొట్టి ఎంత బాగా పెట్టవచ్చు శివస్వాములకు స్నానాలకి. తెల్లవారుజామున 4 గంటలకి స్నానం చేస్తాం, సాయంత్రం స్నానం చేస్తాం పూజకు. పూజకు ఏమేమి అసలు మాకు సౌకర్యాలే లేవు స్వామి. స్నానాలకు అసలు నీటి సమస్య చాలా ఉంది. బాత్రూమ్ లేడీస్ స్వామి, లేడీస్ బాయ్స్ కలిసి కూర్చుంటారు స్వామి. బాత్రూమ్ చాలా కష్టం ఉంది. దీన్ని మాత్రం ఈవో స్వామి ఖచ్చితంగా ఈ శ్రీశైల క్షేత్రం ఈవో. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు, బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అంటున్నారు, మరి ఆ పరిస్థితి ఇక్కడ ఉందంటారా స్వామి? వాళ్ళు ఏం చేయలేదు స్వామి, నాకు తెలిసి ఏం చేయలేదు. ఒకవేళ వాళ్ళు మా వెంట వస్తే కూడా చూపిస్తాం స్వామి. ఒకవేళ ఇక్కడ పుష్కరిణి పక్కనకి వెళ్తే వాళ్ళు చూడొచ్చు ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే. కులాయిలు స్వామి నిన్న లేదు మొన్న పెట్టినారు స్వామి, దాంట్లో 4 కులాయిలు పడుతున్నాయి. 60 కులాయిలు పెట్టినారు స్వామి, 4 కులాయిలు పడుతున్నాయి. ఎక్కడ స్నానం చేయాలి స్వామి? అక్కడ కిందికి పోతే గలీజు 10-15 మంది అక్కడ క్లీన్ వాటర్ స్నానం చేస్తే ఆ నీళ్ళతో స్నానం చేస్తున్నాం. ఎంత దారుణంగా అంత దారుణంగా ఉంది. అసలు ఏమి పెట్టలేదు స్వామి. ఊక అంటున్నారు కానీ శివస్వాములకు అసలు సౌకర్యమే లేదు, అసలుకి చాలా దారుణం. చెప్పండి స్వామి, ఎలాంటి సౌకర్యం అంటే పాదయాత్రగా మీరు వచ్చారు కదా, పాదయాత్రకు వస్తున్న క్రమంలో మీకు తాగునీరు ఏర్పాటు చేశారా? తాగునీరు అక్కడైనా అడుగుతా అడవిలో ట్యాంకర్లు ఏమి పెడుతున్నారు. ఇక్కడంటే వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది. ఇంకొకటి స్వామి, భీముని కులం దగ్గర వెంకటాపురం నుంచి వచ్చే దారిలోనే నీటి సౌకర్యం బాగుంది స్వామి. భీముని కులం దగ్గర ఇప్పుడు షార్ట్కట్లో దిగుతున్నారు స్వామి. అక్కడ ఖచ్చితంగా ఈవో స్వామి స్వామి, అక్కడ ఒక 10 మంది పోలీసులను పెట్టి రాంగ్ రూట్లో దిగుతున్నారు స్వామి. పోయిన సంవత్సరం కూడా ఒక స్వామి చనిపోయినాడు స్వామి. అక్కడ అసలుకి దారికి రైట్ దారికి రావడం లేదనమాట. అక్కడ అసలు కొద్దిగా ఏమైనా జనాలను పోలీసులను పెట్టి కొద్దిగా బాగా చేయాలి స్వామి. రాంగ్ రూట్లో దిగుతున్నారు, ముసలి వాళ్ళు కూడా అదే రూట్కే దిగుతున్నారనమాట. పోయినసారి కూడా 2 చనిపోయినారు స్వామి ఆ రూట్లో జాగపడే. చాలా చెప్పులు స్వామి, చెప్పులు కుప్పలు వేసినారు. మొత్తంగా చూసుకోవచ్చు శ్రీశైలంకి పాదయాత్రగా వచ్చేటువంటి శివస్వాములు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే అన్ని సౌకర్యాలు ప్రతి ఏడాది కూడా కల్పిస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా శ్రీశైలంలో ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించడం లేదు. కనీసం త్రాగునీటి వసతితో పాటుగా ముఖ్యంగా ఆ పుష్కరిణి సమీపంలో స్నానాలు చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. 41 రోజులు దీక్ష చేసి శ్రీశైలంకి వస్తే ఇక్కడ పడరాని పాటలు పడాల్సినటువంటి దుస్థితి శ్రీశైలంలో నెలకొందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఎవరైతే శివస్వాములు 41 రోజులు దీక్ష చేస్తారో వారు ఇక్కడికి వచ్చే వారికి ఏవైతే ఏర్పాట్లు కఠినంగా మంచిగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కర్నూలు జిల్లా శ్రీశైలంలో నెలకొందని చెప్పవచ్చు. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, ప్రైమ్ లైన్ న్యూస్, కర్నూలు జిల్లా.